హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ సుధాకర్ భోగం వెల్కమ్ టు ఎస్బిక్విక్స్ ఈ వీడియోలో అరిథ్మెటిక్ ఎక్స్ప్రెషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు సీ లాంగ్వేజ్ అయినా సీబీఎస్ అయినా జాబ్ అయినా యూజింగ్ డేటా సెక్టర్లో అరిథ్మెటిక్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవే ఉంటాయి నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా నష్టాను మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ డిగ్రీలో కానీ లేదంటే బీటెక్సమ్స్లో కానీ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లై ఉంటుంది అందులో ఆల్ సెలెక్ట్ అయితే మన అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటేషన్ వస్తూ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వాట్ ఈస్ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ ఒకసారి మన డెఫినేషన్ చూసినట్లయితే ఆయన అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఏ ఫైనట్ కాంబినేషన్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్ ఆపరాన్స్ అండ్ బ్రాకెట్స్ అంటే ఆపరేటర్స్ ఆపరాన్స్ బ్రాకెట్స్ వాటిని అన్నింటినీ కంబైన్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేస్తే దాన్ని అరిథ్మెటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు మరి ఇక్కడ ఆపరేన్స్ అంటే ఏంటివి ఆపరేట్స్ అంటే నంబర్స్ కావచ్చు ఆల్ఫోబెట్స్ కావచ్చు యూజ్ చేసుకొని వాటికి ఆపరేటర్ని అప్లై చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఒకవేళ మన రిక్వైర్మెంట్ అంటే బ్రాకెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఆ ఎక్స్ప్రెషన్ మనం అరిథ్మెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా ఏమంటే చూడండి అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆపరేట్స్ అండ్ ఆపరేటర్స్ దట్ రిప్రజెంట్ ఏ స్పెసిఫిక్ వాల్యూ ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనకు రిటర్న్ చేస్తూ ఉంటుంది ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ ఒక వాల్యూ అనేది మనకు వస్తూ ఉంటుంది ఇంకా ఏమంటే చూడండి ది వే ఆఫ్ రైట్ అథిథమెటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ నోటేషన్ ఈ అరిథ్మెటిక్ ఎక్స్ప్రెషన్ ని రాయడాన్ని ఏమంటామంటే నోటేషన్ అంట క్లియర్ మనకి ఎగ్జామినేషన్ లో టైప్స్ ఆఫ్ నోటేషన్స్ అంటే టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గురించి అడుగుతా ఉంటాడు మరి ఇక్కడ నోటేషన్ అంటే ఎక్స్ప్రెషన్ మరి ఈ నోటేషన్ ని ఎన్ని వేస్ లో మనం రాయొచ్చు ఒకసారి చూద్దాం ఆయన అరిథ్మెటిక్ ఎక్స్ప్రెషన్ కెన్ బి రిటర్న్ ఇన్ త్రీ వేస్ అంటే త్రీ నోటేషన్స్ ఉన్నాయి త్రీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మనకు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిఫిక్స్ నోటేషన్ సెకండ్ వన్ ఇన్ఫిక్స్ నోటేషన్ థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఒక్కొక్క నోటేషన్ అంటే ఏంది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ మనం వచ్చేసి ప్రిఫిక్స్ నోటేషన్ చూడండి ఏమంటున్నాడు ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ టూ ఆపరెంట్స్ దెన్ సచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ప్రిఫిక్స్ నోటేషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పోలీస్ నోటేషన్ అంటాం అంటే సింపుల్ గా ప్రిఫిక్స్ నోటేషన్ అంటే ఆపరేటరు ఆపరేంట్ ముందు ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ప్లస్ ఏబి అంటే ఏబికి ముందు ఆపరేటర్ ఉంది ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం ప్రిఫిక్స్ నోటేషన్ అంట నోటేషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఓకే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఏ ప్లస్ బీసీ ఆ విధంగా కూడా ఉండవచ్చు అంటే మొత్తానికి ఆపరాండ్స్ ముందు ఆపరేటర్ ఉంటే దాని ప్రిఫిక్స్ నోటేషన్ అంట అంతే సింపుల్ నెక్స్ట్ ఇన్ఫిక్స్ నోటేషన్ చూడండి ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈ ప్లేస్డ్ బిట్వీన్ టూ ఆన్ ఎక్స్ప్రెషన్ ఈ రిఫర్డ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆర్ నోటేషన్ అంటే ఆపరాండ్స్ మధ్యలో ఆపరేటర్ ఉంటే ఇన్ఫిక్స్ నొటేషన్ అంటాం దాని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం ఎగ్జాంపుల్ చూడండి ఏ ప్లస్ బి సో ఇక్కడ ఏపీ అనేటివి ఆపరేన్స్ ప్లస్ అనేది ఆపరేటర్ ఆపరేటర్స్ అంటే మనకు ఆపరేటర్స్ ఏవైనా కావచ్చు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇలాంటివి ఏదైనా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ప్లస్ అనేది ఆపరేటర్ ఏపీ అనేవి ఆపరేన్స్ అంటే ఆపరేంట్స్ మధ్యలో ఆపరేటర్ ఉంది ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ ప్రిఫిక్స్ నోటేషన్ వచ్చేసి ఆపరేంటి ఆపరేటర్ ముందు ఉంది మరి ఇన్పిక్స్ వచ్చేసరికి ఏమవుతుంది ఆపరేటర్ ఆపరేట్స్ బిట్వీన్ లో ఉండాలి ఇప్పుడు చూడండి ఏ స్టార్ బి ప్లస్ సి ఇదే ఎక్స్ప్రెషన్ అనేది దీనికి ప్రిఫిక్స్ విధంగా వస్తుంది ఇన్ఫిక్స్ రాసినేమో ఏ విధంగా వస్తుంది ప్రిఫిక్స్ నోటేషన్ అంటేనేమో ఆపరేటర్ ఆపరేట్ కి ముందు ఉంటుంది ఇన్ఫిక్స్ నొటేషన్ అంటే ఆపరేటర్ ఆపరేండ్స్ కు మధ్యలో ఉంటుంది బిట్వీన్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ దాని మనం నోటేషన్ అడడం ఇదేంటో చూడండి ఇఫ్ ఆపరేటర్ ఈస్ ప్లేస్డ్ ఆఫ్టర్ ది ఆపరేట్స్ దెన్ సచ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రివర్స్ పోలిష్ నోటేషన్ అంటాం రిఫిక్స్ నోటేషన్లోనేమో ఆపరేటర్ కు ముందు ఉంది అంటే బిఫోర్ ఉంది ఇన్ఫిక్స్ నోటేషన్లోనేమో ఆపరేటర్ ఆపరేట్కి మధ్యలో ఉంది పోస్ట్ ఫిక్స్ అంటే ఆపరేటరు ఆపరేన్స్ తర్వాత ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఏబి వచ్చేది ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చేది ఇప్పుడు చూడండి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ దానికి రాస్తే ఏబి ప్లస్ అంటే ఆపరేటరు ఆపరాన్స్ తర్వాత వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఏబిసి ప్లస్ స్టార్ ఆ విధంగా వస్తూ ఉంటాం ఓకే ఇవి మెయిన్గా మనకు అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్లో ఉండే నొటేషన్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఎనీ వేస్లో మనం రాయచ్చు అంటే త్రీ వేస్లో రాయొచ్చు రిఫిక్స్ ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ మరి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఎలా చేస్తాం ఒక ఎక్స్ప్రెషన్ మనం వాల్యుయేషన్ చేయాలంటే ఏమేమి ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఏ విధంగా ఉంటుంది మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అసలు ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అంటే ఏంది ఒకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది చూద్దాం చూడండి ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అంటే ఏంది అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ ఆఫ్ ది ఆపరేటర్ ఇన్ దట్ ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్ప్రెషన్ ని ఇవాల్యుయేషన్ చేయాలంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అసోసియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక్క ముక్క అర్థం కావాలి అసలు ప్రెసిడెన్స్ అంటే ఏంటి అసోసియేటివిటీ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం ప్రెసిడెన్స్ ప్రెసిడెన్స్ అంటే ఆర్డర్ ఆఫ్ ఆపరేటర్స్ మనకు మ్యాథమెటిక్స్లో అని ఉంటుంది ఎంఏఎస్ మ్యాథమెటిక్స్లో అయితేనేమో బోడమాసన్ ఉంటుంది మరి వాటి వాటి కంప్యూటర్ లాంగ్వేజెస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో ప్రెసిడెన్స్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ వచ్చేసి పెమ్ డాస్ అని పిలుస్తూ ఉంటాం కంప్యూటర్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తే ఆపరేటర్ ప్రెసిడెన్స్ మ్యాథమెటికల్లో ఆపరేటర్ ప్రెసిడెన్స్ కొంచెం చేంజెస్ ఉంటాయి ఇక్కడ పి అంటే ఏంటంటే పారంతసిస్ పారంతసిస్ అంటే చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ కావచ్చు కర్లీ బేసెస్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు వీటి ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అంటే హైయెస్ట్ ప్రియారిటీ దానికి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పోనెన్షియల్ అంటే డబల్ స్టార్ కానీ క్యాప్ ఆపరేటర్ కానీ సో ఇలాంటివన్నీ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ కింద తీసుకుంటాం సో ఇది మనకు సెకండ్ ప్రియారిటీ థర్డ్ వన్ వచ్చేసి ఎం అంటే ఆల్రెడీ మీకు తెలిసింది డి ఫర్ డివిజను ఏ అంటే నేను అడిషను ఎస్ మార్ సబ్ట్రాక్షన్ సో ఆపరేటర్ ప్రియారిటీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దాని ప్రెసిడెన్స్ క్లియర్ ప్రెసిడెన్స్ అంటే ప్రియారిటీ సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ వచ్చేసి ఈ ఫార్మాట్లు ఫాలో కావాలి అంటే ఇందులో హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంటుంది అంటే ప్యారెన్సీస్కి ఉంటుంది సెకండ్ ప్రియారిటీ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది థర్డ్ ప్రియారిటీ మల్టిప్లికేషన్ ఉంటుంది తర్వాత డివిజన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ అంటే మొత్తానికి లోయెస్ట్ ప్రియారిటీ దేనికి ఉంది అంటే సబ్ట్రాక్షన్ కు ఉంది దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంటుంది క్లియర్ ఇది మనకు ప్రెసిడెన్స్ సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఈ ఫార్మాట్ని ఫాలో కావాలి సెకండ్ వన్ వచ్చేసి అసోసియేటివిటీ చూడండి సేమ్ ప్రెసిడెన్స్ లెవెల్ సేమ్ ప్రెసిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇవాల్యుయేషన్ చేయాలంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి క్లియర్ వీటి గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసుకోండి నేను రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈజీగా నచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా ట్వంటీ బై ఫైవ్ ఇంటూ టూ ప్లస్ ఫోర్ మైనస్ టూ ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకుందాం దీన్ని నేను ఇవాల్యుయేషన్ చేయాలంటే ఫస్ట్ మనం దేనికి ప్రియారిటీ చేయాలంటే చూడండి పారెన్థసిస్ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ మన దానిలో పారన్సిస్ ఏమైనా ఉన్నాయా లేవు ఎక్స్పోనెన్షియల్ ఏమైనా ఉన్నాయా ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ లేదు నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉందా అంటే ఉంది అంటే ఫస్ట్ మనం అప్లై చేయాల్సింది ఈ రెండింటిని అప్లై చేయాలి అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి చూడండి దీన్ని సాల్వ్ చేయాలన్నప్పుడు ట్వంటీ అట్లనే పెడతాము బై అట్లనే పెడతాము ఈ రెండింటినీ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు టెన్ వస్తుంది నెక్స్ట్ సేమ్ యాజ్ డీజ్గా రాస్తాం నెక్స్ట్ దేనికి అప్లై చేయాలి నెక్స్ట్ పిరియాడి దేనికి హైయెస్ట్ ఉంది అంటే డివిజన్ ఉంది కాబట్టి ఈ రెండింటినీ చేయాలి ఈ రెండింటిని చేస్తే మనకి ఏమొస్తుంది టూ వస్తుంది ట్వంటీ బై టెన్ అంటే టూ వస్తుంది నెక్స్ట్ ప్లస్ యాజ్ గా ఉంటుంది ఫోర్ అట్లే ఉంటుంది మైనస్ టూ కూడా అట్లానే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి అడిషన్ ప్రియారిటీ హైయెస్ట్ కాబట్టి ఈ రెండింటినీ యాడ్ చేయాలి సిక్స్ మైనస్ టూ ఫైనల్లీ సబ్ ట్రాక్స్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి ఫోర్ ఏ విధంగా మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని ఇవాల్యుయేట్ చేస్తాం క్లియర్ మరి ఎగ్జామినేషన్లో మనకి ఏం అడుగుతాడు క్వశ్చన్స్ అంటే వీటికి కన్వర్షన్స్ అడుగుతాడు హౌ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ లేదంటే హౌ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ వాటి గురించి ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్గా అడుగుతూ ఉంటాడు నేను నెక్స్ట్ వీడియోలో హౌ టు కన్వర్ట్ ఇన్పిక్స్ టు పోస్ట్ పిక్స్ అలానే హౌ టు కన్వర్ట్ ఇన్పిక్ టు ప్రిఫ్క్స్ ఎక్స్ప్రెషన్ గురించి నేను క్లియర్గా ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోస్ చూడండి మీకు ఈజీగా అవుతుంది క్లియర్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దగ్గర రిప్లై ఇస్తాను అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకి కూడా రూసులు అవుతుంది నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెక్చర్ చాలా థ్యాంక్ యూ